ఎటు వేసారు? ఏ నోట్ వచ్చినా రమణ చెప్పే. అవును చెప్పాడట. అట్లా ఏదక్క ఇప్పుడు కొట్టాడింది, మేమే ఓటు తీసుకోబోయి గట్టెత్తని. అవునా కదా, అవునా కదా. భారత్ మాతాకి ఏ మరి గిప్లంగా బీజేపీ పడ్డా అడ్డా అని చెప్తే మళ్ళీ గిట్టాడరా సౌండ్ మొత్తం రిస్. ఈ సండే పూట వచ్చిందే, ఇలా ఆదివారం అనే లొల్లి గ్యారెంటీ కేసారు. లాస్ట్కు నీ పొంగ సెల్ఫీ దిగిపోతా, గ్యాన్ పొంగ దిగుతా, పొంగ దిగుతాను సెల్ఫీ, పొంగ దిగుతా, పొంగ పక్క దిగుతా. నువ్వేం మాట్లాడకుండా పొంగ దిగుతా ఫోన్. ఇంకేది గట్టి ఓకేనా? నువ్వు కేసీఆర్ మోడీ, మోడీ కదా. ఆ బస్ జై శ్రీరామ్. ఇజ్జత్ సైరాపూర్ జనాసంగా మీరు రావండి అక్క. మీరు విలమి పోటీ పెట్టానా? మీరు రెడీయా? తలకా ఊపుతలేరు, ఓడిపోతారా? ఇది మన రాముడి పూజ చేసారా? గట్టిగా చేసారా? దండం పెట్టనే నేను మామూలు చెప్పినా ఉండే. ఆదివారం పూట సాయంత్రం పూట మీటింగ్ పెట్టక చెప్పాను నేను. ఆదివారం పూటనే మీటింగ్ పెట్టద్దు ఫస్ట్. గాజులు వేసుకున్నారు అక్క? చలో మీరు రెండు చేతులు వచ్చి గట్టిగా చేసినాం అంటే అయోధ్యలో రాముడి గదిలి సాయంత్రం రావాలి. అవునా కదా? వీళ్ళు గట్టిగా అంటారా, మీరు గట్టిగా అంటారా? కొంచెం ఆదివారం పూట గట్టిగా అంటారు వీళ్ళు. మరి జాగ్రత్త, మరి గట్టిగా అంటారా మీరు? రెండు చేతులు ఎత్తురక, రెండు చేతులు ఎత్తురి, రెండు చేతులు గట్టిగా ఎత్తురి. మీరు కాదు, మీరు మీరు కాదు. అల్ల అబ్బో, జై శ్రీరామ్. అరే మీరు కాదు, వాళ్ళు అంటారు జై శ్రీరామ్. ఏ ఇచ్చే పోతాక గట్టిగా అనురి, జై శ్రీరామ్. ఇప్పుడు మీరు అనురన్నా అంటారా? మీరు పోటీ రెడీయా? సరే రెండు చేతులు ఎత్తురే, జై శ్రీరామ్. అక్క ఇచ్చే పోతా గట్టిగా అనురు. మళ్ళా నేను అలా చెప్పుకోతా, మీ గురించి గొప్ప ఎత్తున్నా లేదా? ఎత్తురు గట్టిగా ఎత్తురు, గట్టిగా ఎత్తురు. మీరు అనకూడదు మళ్ళా వాళ్ళు అంటారు జై శ్రీరామ్. చూసినావా సూపర్. ఇప్పుడు అందరం కలిసి అందాం, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అక్కడ తొందర ముగిస్తాం, మీకు ఎండ కొడుతుంది, నాకు కూడా ఎండ తిరిగేస్తున్నా, తొందర ముగిస్తాం. ఎందుకు వచ్చినా అంటే ఎన్నికలు నిన్నను మళ్ళా ఎంపీగా పోటీ చేయమని చెప్పి మా నరేంద్ర మోడీ గారు మా జేపీ నడ్డా గారిని నెప్ప కట్టించారు. ఇక ఓట్లు వేసుకో, ఓట్ల కోసం తిరగాలి కదా, ఓట్లు వేసుకోద్దామని చెప్పి మీ అందరినీ ఓటును రిక్వెస్ట్ చేద్దామని చెప్పి సైదాపూర్కి వచ్చిన. ఇక మొన్న ఇది చాలా అక్కడిక్కడ వాళ్ళు ఉంటారు, ఇలా నరేంద్ర మోడీ తెలిసేదక్క? నరేంద్ర మోడీ ఓటు వేస్తారయ్యారా? వేసులే కదా, వేరే ఏమైనా చేస్తారు. ఇంకేటనా మొన్న వేసిరే అటు ఇటు వేసిరే ఒకటి ఓటు ఎందుకేలే మొన్న ఓటు కాద. కనకు ఇప్పటికి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇప్పుడు మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్టాడింది మేము, అవునా కదా? ఇవ్వ శోభక జైలుకోయింది, నాతో పాటు జైలుకి వచ్చింది. ముగ్గురు అక్కల కాలు చేతులు విరిగినాయి. ఇక్కడ ఉన్నాడు మా కృష్ణారెడ్డి జాదు కేసు, అందరిమీద కేసులే. మేము జైలుకి పోతుంది, మరి కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడిరా, కొట్లాడిరా? మరి ఓటు అడిగితే వేసిన మరి ఓటు, మరి ఓటు అంటే ఓటు దొంగ వేసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి సజయపూర్లే, అవునా కదా? వేసారా? వేసారు కదా. ఏతనంటే వాళ్ళు గెలిచే లేట్ అంటే గెలుస్తారు. ఏ బాబే ఇప్పుడు ఎందుకే ఇలా మేము కొట్లాడితే వాళ్ళకి ఓట్లు వేస్తారు, అవునా కదా? మీ పిల్లల ఉద్యోగాల కోసం మేము కొట్లాడితే వాళ్ళకి ఓట్లు వేస్తారు. దళిత బంధు కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, అగ్రవర్ణంలో పేదల కోసం మేము కొట్లాడడం కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కొట్టాలి. మీరు పోయి వాళ్ళకి ఓట్లు వేస్తారు. మీ రుణమాఫీ కోసం మేము కొట్లాడితే వాళ్ళకి వేస్తారు. మీ డబుల్ బిల్ల కోసం మేము కొట్లాడితే వాళ్ళకి వేస్తారు. వాళ్ళు కొట్లాడింది లేదు, పీకింది లేదా? మీకోసం మేము కొట్లాడితే ఓట్లు వాళ్ళకి వేస్తే తిన్నింటి కాని నోటి బుక్కని కాంగ్రెస్ వాళ్ళు కొట్టుకపోయారు, అవునా కదా? ఎప్పుడన్నా కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడిరా మీకోసం? మరి ఓట్లు ఎందుకు వేసారు? ఇప్పుడు అర్థం కాలే. కొట్లాడింది మేమే, అధికారులకు వచ్చింది వాళ్ళే. అరే అధికారులకు వస్తే సైదాపూర్లకు న్యాయం చేద్దాం. నరేంద్ర మోడీ గారు ఇండ్లు ఇచ్చిండు, ఆ ఇండ్లలో సైదాపూర్లకి ఇవ్వచ్చని చెప్పండి. నిన్న చూసి ఇలా పేపర్ చూసినాయి అలా. మరి కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తారు. ఇక మా ఎమ్మెల్యే గెలవకుండా కూడా, మా ఎమ్మెల్యే ఇక్కడ గెలవకుండా కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ ఈ దినాల కారు నరేంద్ర మోడీ గారు ఈ ఉష్ణాబాద్కి ఎన్ని ఉష్ణాబాద్ నియోజకవర్గానికి ఎన్ని పైసలు ఇచ్చిండంటే ఇలా 100 రోజుల పని కూలి పని తెలిసి కదా 100 రోజులు పైసలు ఉపాధి